మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. ప్రకాశం జిల్లాలోని రెండవ రోజు అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్ స్థానాలకు 426 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే వార్డు మెంబర్ స్థానాలకు 1362 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 41 నామినేషన్లు, వార్డు సభ్యులకు 65 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం రెండవ రోజైన శనివారం ఊపందుకుంది. ఒంగోలు రెవెన్యూ డివిజన్లోని 14 మండలాలలో 229 పంచాయతీల్లో సర్పంచ్లు, 2349 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతుండగా, తొలి రోజున సర్పంచ్లకు 41, వార్డు సభ్యులకు 65 మాత్రమే దాఖలయ్యాయి. అయితే రెండవ రోజైన శనివారం నామినేషన్లు కాస్తంత ఊపందుకొని సర్పంచ్ పదవులకు 385, వార్డు సభ్యులకు 1297 నామినేషన్లు వచ్చాయి. రెండో రోజున పర్చూరి నియోజకవర్గంలోని 6 మండలాలలో సర్పంచ్లకు 169 నామినేషన్లు, వార్డు సభ్యులకు 616 నామినేషన్లు అందాయి. అలాగే సంతనూతలపాడు నియోజకవర్గంలోని 4 మండలాల్లో సర్పంచ్ పదవులకు 132, వార్డు సభ్యులకు 414 దాఖలయ్యాయి. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని 2 మండలాలలో సర్పంచ్ పదవులకు 49, వార్డు సభ్యులకు 290 నామినేషన్లు అందాయి. ఇక గుంటూరు మండలంలో సర్పంచ్ పదవులకు 35 దాఖలు చేయగా, వార్డు సభ్యులకు 99 నామినేషన్లు దాఖలయ్యాయి. వాస్తవానికి శనివారం భారీ సంఖ్యలోనే నామినేషన్లు దాఖలు కావాల్సి ఉన్నప్పటికీ పలు గ్రామాల్లో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ మద్దతు ఇచ్చే అభ్యర్థుల ఎంపికలో ఎక్కువ జాప్యం జరిగినట్లు సమాచారం. దీంతో ఒక మోస్తరుగానే నామినేషన్లు వేశారు. అయితే నామినేషన్లు దాఖలు ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే పరిస్థితి ఏర్పడింది. పలుచోట్ల ఏకగ్రీవాల కోసం వైసీపీ ప్రయత్నిస్తుండగా ధీటుగా ఎదుర్కొనేందుకు టీడీపీ ముఖ్య నేతలు దృష్టి పెట్టి పార్టీ మద్దతుదారులను రంగంలోకి దించుతున్నారు.